బిగ్ బాస్ విజేత ప్రముఖ యూట్యూబర్ గా అందరికీ పరిచయమైన వ్యక్తి ఎల్విష్ యాదవ్ అయితే ఇతని పేరు గత కొన్ని రోజుల నుంచి బాగా వార్తల్లో వినిపిస్తోంది ఇటీవల ఓ యూట్యూబర్పై దాడి చేసిన ఘటనతో మరోసారి ఇతడు వార్తల్లోకెక్కాడు ఆయన దాడి చేసిన ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటన మరవక ముందే నోయిడా పోలీసులు ఎల్వేష్ యాదవ్కు షాక్ ఇచ్చారు ఓ కేసులో భాగంగా బిగ్ బాస్ విన్నర్ ఎల్వేష్ యాదవ్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకు పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే బిగ్ బాస్ షో సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టాడు ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఆ తర్వాత తన ఆట తీరుతో ఏకంగా ఆ సీజన్ విన్నర్ కూడా అయ్యాడు దీంతో అప్పటి నుంచి ఎల్విష్ యాదవ్ అందరికీ పరిచయం అయ్యాడు అయితే ఆదివారం ఇతన్ని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం అతన్ని పోలీసులు కోర్టుకు తరలించారు ఈ వార్త తెలుసుకుని ఆయన అభిమానులు షాక్ కి గురవుతున్నారు షో సీజన్ టూ విజేత ఎల్విష్ యాదవ్ ఇటీవల యూట్యూబర్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ ఘటన మరవక ముందే నోయిడా పోలీసులు ఆదివారం ఎల్విష్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు పాముల విషం సరఫరా కేసులో ఎల్విష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు ఇకపోతే బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది మొన్నటికి మొన్న ఓ యూట్యూబర్ పై దాడి చేసి దారుణంగా ప్రవర్తించాడు అందరూ ఈ వీడియో చూసి అతని తీరుపై మండిపడ్డారు అయితే ఈ ఘటన మరవక ముందే ఆదివారం పోలీసులు ఎల్విష్ యాదవ్ ను పాముల కేసు విషయంలో అరెస్ట్ చేయటం విశేషం ఇంతకీ కేసులో ఏం జరగబోతోందని ఆసక్తి నెలకొంది అయితే పాము విషం కేసులో భాగంగా బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి